చేయమని రేవంత్ రెడ్డిని నేను కోరుతా ఉన్నా. ఇంకో విషయం, రేవంత్ రెడ్డి ఇవాళ ఏదో మహారాష్ట్ర ఒప్పందం మీద కూడా నిన్న మాట్లాడాడు, ఇవాళ ఏదో కార్యక్రమం కూడా పెట్టుకున్నట్టున్నాడు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం క్యాబినెట్ తీర్మానం చేసినాడు, నువ్వు ధర్నానో దీక్షానో నిరసనో తెలుపుంటే మంచిగా ఉండేది. కర్నూలులో జగన్మోహన్ రెడ్డి కృష్ణా నది మీద తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టులు కట్టద్దంటూ 3 రోజులు నిరాహార దీక్ష చేసినాడు, అప్పుడు నువ్వు ధర్నానో దీక్షానో నిరసనో తెలిపితే మంచిగా ఉండేది. శ్రీశైలం ప్రాజెక్టును నాగార్జున సాగర్ ప్రాజెక్టును కృష్ణా బోర్డు పరిధిలోకి తీసుకొచ్చి తెలంగాణ హక్కులు కాలరాయాలని ఆనాడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కుట్ర చేసినాడు, నువ్వు నిరసన తెలిపితే బాగుండేది. తెలంగాణ ప్రాజెక్టులకు కృష్ణానది మీద తెలంగాణ ప్రభుత్వం వలసల జిల్లా పాలమూరును సస్యశ్యామలం చేయడానికి, ఫ్లోరైడ్ జిల్లా నల్లగొండను తిరిగి నిలబెట్టడానికి ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నాలకు గండి కొట్టేటట్టుగా సుప్రీంకోర్టులో ప్రైవేట్ వ్యక్తులతోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేసులు వేయించినాడు, నువ్వు నిరసన తెలిపితే బాగుండేది. తిన్నింటి వాసాలు లెక్క పెట్టేటట్టుగా, తల్లి పాలు తాగి తల్లి రొమ్ము గుద్దేటట్టుగా చంద్రబాబు నాయుడు ఎజెండాను ఆయన పసుపుపచ్చ జెండా పట్టుకుని తెలంగాణలో ఈ గడ్డ మీద అమలు చేస్తున్నటువంటి ద్రోహివి, తిన్నింటి వాసాలు లెక్క పెట్టినటువంటి నీచుడివి, తెలంగాణ ప్రజల పాలిట ద్రోహపు పాత్ర పోషిస్తూ దుర్మార్గంగా తయారైనటువంటి రాక్షసుడివి రేవంత్ రెడ్డి. ఇవాళ నువ్వు మా ప్రభుత్వాన్ని మమ్మల్ని విమర్శించడం విడ్డూరంగా ఉంది. సహకరించకపోయినట్టయితే చరిత్రలో మీరు ద్రోహులుగా మిగిలిపోతారు. చరిత్రలో భవిష్యత్తులో ఖచ్చితంగా చాలామంది తెలంగాణ చరిత్రను రాస్తారు. దాంట్లో కొన్ని పేజీలు ద్రోహపు పేజీలను పెట్టి దాంట్లో మీ కాంగ్రెస్ పార్టీ నాయకుల చరిత్రలు బండారం అని కూడా దాంట్లో నిక్షిప్తం చేస్తారనేటటువంటి విషయాన్ని కూడా సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తు చేస్తూ, రేవంత్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి ఎన్ని చిల్లర డ్రామాలు చేసినా నీది అయిపోయింది, నీ కథ ఒడిసింది, నీది ఇంకా కొన్ని రోజులే నీ తోలుబొమ్మలాట, ఇది ఎక్కువ రోజులు నడవదు నాయన, ఒళ్ళు దగ్గర పెట్టుకో, పద్ధతి గుండు, అనవసరంగా ప్రభుత్వం మీద బురద జల్లకు, బట్టగాల్సి మీద వారేకు, నీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే బయట పెట్టి మాట్లాడు, ఎట్లా పడితే అట్లా మాట్లాడతామంటే బిడ్డా కబార్దార్ తోలు తీస్తామని నేను రేవంత్ రెడ్డిని హెచ్చరిస్తా ఉన్నా.